हाय फ्रेंड्स ఎలా ఉన్నారు అందరం నమస్కారం మీరు ఉన్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణ కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త ఆసరా పింఛన్ కార్డులను అయితే ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అయితే లబ్ధిదారులకు అందజేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆసరా పింఛన్ల పంపిణీలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు ఇంత ఎక్కువ మందికి ఇంత పెద్ద మొత్తం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని తెలిపారు ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్దారులకు కార్డులను పంపిణీ చేశారు కామారెడ్డి జిల్లా బీర్కూర్ నస్రుల్లాబాద్ మండల కేంద్రాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిద్దిపేటలో తన్నీరు హరీశ్రావు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూర్యాపేటలో జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొత్త పింఛన్దారులకు కార్డులు అందజేశారు కాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ నస్రుల్లాబాద్లో జరిగిన కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం మాట్లాడుతూ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో 1000 చొప్పున కేరళ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 750 బీహార్ తదితర రాష్ట్రాల్లో కేవలం 400 చొప్పున అక్కడి ప్రభుత్వాలు పింఛను ఇస్తున్నాయని తెలిపారు అది 75 నుంచి 85 ఏళ్ల వయసు మీద పడిన వారికి అందిస్తున్నారని వివరించారు ఫ్రెండ్స్ మనకు మీ దగ్గర కొత్త పింఛన్ల పంపిణీ మొదలైందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి